కేరళలో వాయనాడులో జరిగినటువంటి ఆ కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనలో చాలామంది అయితే మాత్రం మృత్యువాత పడ్డారు. ఇంకా కొంతమంది వందల సంఖ్యలో ఆచూకీ తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఆర్మీ అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బంది, పోలీసుల సహకారంతో ఆ యొక్క NDRF, మరోపక్క ఈ వరద బాధితని ఆదుకునే పనిలో అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోపక్క సినీ నటుడు మోహన్ లాల్ అయితే మాత్రం తన ఔదార్యాన్ని అయితే చాటుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీ బేస్ కల్నల్గా ఉన్నటువంటి మోహన్ లాల్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులతో కలిసి అక్కడ పర్యటించడం జరిగింది. ఇక ఆ యొక్క సిచ్యువేషన్ చూసి అయితే మాత్రం ఆయన చెలించిపోవడం జరిగింది. మొత్తానికి ఈ ఘటనకైతే మాత్రం అందరూ స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మోహన్ లాల్ చెప్పడం జరిగింది. తన వంతుగా 3 కోట్ల రూపాయలు విరాళాన్ని ప్రకటిస్తున్నాను, అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో అని చెప్పేసి తన ఔదార్యాన్ని అయితే మాత్రం చాటుకున్నారు. మరోపక్క తమిళనాడు సినీ నటుడు అయితే మాత్రం కమల్ హాసన్ 25 లక్షల రూపాయలు కేరళ సీఎం సహాయ నిధికి అయితే మాత్రం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మిగిలిన వాళ్ళు కూడా సినీ నటులు అందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మోహన్ లాల్ అయితే మాత్రం చెప్పారు. మరోపక్క ఇలాంటి ఘటన అయితే మాత్రం చాలా బాధాకరం, అది ఎక్కడ జరిగినా ఏ రాష్ట్రంలో జరిగినా. ఇప్పుడు కేరళ అయితే మాత్రం అక్కడ విపత్తు నిర్వహణ సంస్థ అయితే మాత్రం ఆ యొక్క వరద సహాయక చర్యల్లో ఎవరైతే కొండ చర్యలు విరిగి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ యొక్క పునరావాసాన్ని కోల్పోయారు, వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. మరోపక్క ఈ కొండ చర్యల కింద ఉన్నటువంటి ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా వెలికి తీసే ప్రయత్నం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే చాలామంది చనిపోయారు, ఇంకా వందల సంఖ్యలో కొండ చర్యల్లో చిక్కున్నారని వాళ్ళ ఆచూకీ అయితే తెలియని పరిస్థితుంది. కాబట్టి ఆ సహాయక చర్యలను అయితే మాత్రం కొనసాగిస్తుంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుంది, కానీ ఎవరికి తోచిన సహాయం వాళ్ళు అందించాలని చెప్పేసి సినీ నటుడు మోహన్ లాల్ అయితే చెప్పడం జరిగింది. మరి ఎంతమంది సినీ నటులు స్పందిస్తారా? ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, ఒక రాష్ట్రానికి విపత్తు సంభవించినప్పుడు మరో రాష్ట్రంలోని సినీ నటులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, పక్క రాష్ట్రాల నుంచి కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దేశంలో ఉన్నటువంటి సినీ నటులు కూడా ఆ విధంగా స్పందిస్తారు. టాలీవుడ్, బాలీవుడ్, ఇలా అందరూ కూడా ఒక రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన కదా అనుకోకుండా, ఏదైనా సరే మన దేశానికి జరిగినటువంటి సంఘటన అనుకొని చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి సినీ నటులు ఆ విధంగా మోహన్ లాల్ చెప్పిన విధంగా, మోహన్ లాల్ అభ్యర్థించిన విధంగా మరి స్పందిస్తారా లేదనేది మనం వేచి చూడాలి. ముఖ్యంగా ఆ కొండ చర్య విరిగిపడినటువంటి బాధ్యులు అయితే మాత్రం సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది.